హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గ్రామీణాభివృద్ధి శాఖ నుండి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన ఒక పర్మనెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి గ్రామీణాభివృద్ధి శాఖలో భాగమైనటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబాద్ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ఏకి సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ టూ అఫీషియల్ నోటిఫికేషన్ని నాబాద్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి మొత్తంగా వన్ సెవెంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మీకు యూస్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను ఇది చాలా మంచి రిక్రూట్మెంట్ ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఏకి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కింద నూట అరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఏకి సంబంధించి రాజభాషా సర్వీసెస్ కింద ఏడు పోస్టులు ఉన్నాయి ఇంకా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఏకి సంబంధించి ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ కింద రెండు వేకెన్సీస్ ఉన్నాయి మొత్తంగా మనకి నూట డెబ్బై పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ని నాబాద్ మనకి రిలీజ్ చేయడం జరిగింది సో అఫీషియల్ వెబ్సైట్ నాబాద్ డాట్ ఓఆర్జీ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి నాబాద్ మనకి ప్రస్తుతానికి ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేసింది మనకి ఈ నెల పద్దెనిమిదవ తేదీన కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని ఈ పోస్టులకి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటనేది చూద్దాము ఫ్రెండ్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఏకి సంబంధించి నాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి మనం ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకొని రాబోయేటువంటి ఈ కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ చూద్దాము సో ఉన్నటువంటి మనకి ఈ త్రీ టైప్స్ ఆఫ్ పోస్టుల్లో మనకి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించి జనరల్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఫారెస్ట్రీ ప్లాంటేషన్ ఆర్ హార్టికల్చర్ ల్యాండ్ డెవలప్మెంట్ ఆర్ సాయిల్ సైన్సెస్ వాటర్ రిసోర్సెస్ ఫైనాన్స్ కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఈ పలు రకాల వేకెన్సీస్ ఉంటాయి ఇంకా మనకి రాజభాష కింద కూడా మనకి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మనకి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కింద ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎస్సీఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు మిగిలినటువంటి క్యాండిడేట్స్కి సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి లేదా మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ కంటే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఎంబీఏ ఆర్ పీజీ డీబీఎం చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా అగ్రికల్చర్ అగ్రికల్చర్ కింద ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసినటువంటి వారు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగిన లేదా సిఎస్టీస్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఉన్నటువంటి పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ వెటనరీ సైన్సెస్ చేసినటువంటి వారు లేదా యానిమల్ హస్బెండరీ చేసి సిక్స్టీ లేదా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫిషరీస్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్సెస్కి సంబంధించి మీకు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ లేదా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఫారెస్ట్రీకి సంబంధించి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ చేసిన అలాగే ప్లాంటేషన్ ఆర్ హార్టికల్చర్కి సంబంధించి బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చేసినా లేదా ల్యాండ్ డెవలప్మెంట్ ఆర్ సాయిల్ సైన్సెస్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చర్ సాయిల్స్ సైన్సెస్ ఆర్ అగ్రానమీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా వాటర్ రిసోర్సెస్కి సంబంధించి బ్యాచులర్స్ డిగ్రీ హైడ్రాలజీలో కానీ అప్లైడ్ హైడ్రాలజీలో కానీ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీలో ఎవరైతే మనకి ఇక్కడ డిగ్రీస్ కంప్లీట్ చేశారో వారందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఫైనాన్స్కి సంబంధించి బీబీఏ ఓకే ఫైనాన్స్ ఆర్ బ్యాంకింగ్ చేసిన బిఎంఎస్ చేసిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు అలాగే మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ రాజభాష గ్రేడియేకి సంబంధించిన ఈ పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది మీరు చదివినటువంటి డిగ్రీలో ఇంగ్లీష్ కానీ హిందీ మీడియం కానీ మీరు దీనికి సంబంధించి కలిగి ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు లేదా మాస్టర్స్ డిగ్రీని హిందీ చేసినా లేదా మాస్టర్స్ డిగ్రీని ఇంగ్లీష్ చేసినా కూడా రాజభాషా పోస్టులకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది ఈ విధంగా మనకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి వేకెన్సీస్ ఉన్నాయి అలాగే సపరేట్ మనకి సబ్జెక్ట్ వైజ్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో అది కూడా కలుపుకొని పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఇక్కడ త్రీ ఫేజెస్లో సెలక్షన్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకి రీజనింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ డెసిషన్ మేకింగ్ జనరల్ అవేర్నెస్ ఎకాలజీ ఆర్ సోషాలజీ ఇష్యూస్ అలాగే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి టోటల్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి రావడం జరుగుతుంది మనకి ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందని మెన్షన్ చేశారు వన్ ట్వంటీ మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వారిని మెయిన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి తీసుకోవడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ అని చెప్పేసి ఉంటుంది సో ఇందులో మనకి ఇక్కడ పేపర్ వన్కి సంబంధించి మనకి ఇక్కడ జర్నలిస్ట్ పోస్టులకి సంబంధించి ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి సపరేట్గా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ స్పెషలిస్ట్ పోస్టులకి సంబంధించి ఏవైతే మనకి పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి సపరేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది రాజభాషకి సంబంధించి కూడా మనకి సపరేట్గా ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి దాన్ని బట్టి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ సిలబస్కి సంబంధించి చూసుకున్నట్లయితే పేపర్ వన్కి సంబంధించి ఇంగ్లీష్లో మనకి ఎస్ఏ ప్రిసైజ్ రైటింగ్ కాంప్రిటెన్షన్ అండ్ బిజినెస్ ఆర్ ఆఫీస్ కరస్పాండెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా కి సంబంధించి కి సంబంధించిన జనరల్కి సంబంధించినటువంటి పోస్టులకి పేపర్ టూ కింద ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఫిషరీస్ వారికి ఫారెస్ట్రీ వారికి అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మిగిలినటువంటి డిపార్ట్మెంట్ల వారికి కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను మనకి ఆ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి మనకి ఇక్కడ హైదరాబాద్ని ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకి ఈ నెల ఈ నెల పద్దెనిమిదవ తేదీన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు ఇంకా తెలంగాణకి సంబంధించి కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి అలాగే కరీంనగర్ వరంగల్ ఖమ్మంకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఫేజ్ టూకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది ఉంది అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ని ఈ రెండు రాష్ట్రాలకి కలిపి తెలుగు రాష్ట్రాలకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వచ్చిందండి సో కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్